हेलो नमस्ते वेलकम और वेलकम बैक टू माय चैनल ना पेर नव्या चूस्ट अनस्टेबलाइज्ड माइंड सो इवा व्लॉग ट्रैवल व्लॉग अंटे लाइक 4 days 5 days अंत एम का जस्ट टू डेज व्लॉग मैं वैजाग् वचुना सो वैजाग् अनकापल्ली की वचुनामन्नमाट सो श्रीकु वाल बीटेक क्लासमेट पेल्ली उंटे अक्कडिकि वच्चाम सो वेरी वेरी अनएक्सपेक्टेड प्लान अन्नमाट लास्ट नाइट 10 o'clock की बस एक्तुंटे माकु 8 o'clock की कूडा तेलियदन्नमाट वेल्तुन्नामनि चेप्पि सो अंत अनएक्सपेक्टेड सो अंटे अंत हडविडि हडाविडिगा बयलुदेरेसाम सो अंदुके नेनु इप्पुडु स्टार्ट चेस्तुन्ना व्लाग ఆల్రెడీ నైట్ కొన్ని క్లిప్స్ తీసి పెట్టుకున్నా సో చూడండి సో నైట్ మేము 10 అలా స్టార్ట్ అయ్యామన్నమాట మా బస్ వచ్చి 11 o'clock కానీ డిలే అయ్యింది 1 o'clock దాకా మేము వెయిట్ చేసాము సో ఇక్కడ మేము మా ఊరు నుంచి బస్సులో వెళ్తున్నాం యాక్చువల్గా కార్ వద్దు అనుకున్నాం ఎందుకంటే చాలా దూరం కాబట్టి కార్ వద్దు అనుకున్నాం సో వెళ్తున్నాం అన్నమాట సో మేము వెళ్ళే ఊర్లో ఆఫ్టర్నూన్ వరకే లాక్డౌన్ నైట్ పట్టుకుంటారేమో అని చెప్పి భయం భయంగా వెళ్ళాము సో అక్కడ బస్ బోర్డ్ అయ్యామన్నమాట స్లీపర్ బుక్ చేసుకున్నాం ఎందుకంటే వెళ్ళేది పెళ్ళికి కాబట్టి అక్కడ నిద్ర లేకుండా ఉండలేం కాబట్టి ఐ మీన్ మంచిగా కనిపించాలి కదా పెళ్ళిలో అందుకని స్లీపర్ బుక్ చేసుకున్నాం కరోనా టైంలో ఈ స్లీపర్స్ బస్ జర్నీస్ ఇవన్నీ నాకేం పెద్దగా భయం లేదు కానీ శ్రీగాంత్ కొంచెం భయపడుతున్నాడు నాకు అలర్జీస్ అవన్నీ ఉన్నాయి కదా కొంచెం నా అటాక్ అవుతుందేమో అని భయపడుతున్నాడు కానీ ఓకే వెళ్ళేటప్పుడు బస్ జర్నీ చాలా నీట్గా ఉన్నింది కానీ వచ్చేటప్పుడు హారిబుల్ అన్నమాట మీకు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను ఎందుకు హారిబుల్లో సో ఇక్కడ మేము లాస్ట్ బెడ్ బుక్ చేసుకున్నాం అస్సలంటే అస్సలకి నిద్ర లేదు సో బస్సు ఫుల్ అంటే ఫుల్ ఇది ఉంటుంది కదా ఎగురుతూ ఉన్నింది అండ్ దెన్ ఫైనల్లీ వి రీచ్డ్ అన్నమాట చూసారు అది అనకాపల్లి చూడండి ఎంత బాగుందో ఇట్లా ఒక 2-3 kilometers వరకు సేమ్ అట్లా గ్రీన్గా అలా పట్టపరిచినట్టే ఉందన్నమాట 2-3 kilometersే కాదు ఒక 10 kilometers అనుకుంటా సో ఫైనల్లీ మేము వచ్చేసాం రూమ్కి మాకు రూమ్ ఇచ్చారు సపరేట్ రూమ్ గర్ల్స్కి సపరేట్ బాయ్స్కి సపరేట్ ఇచ్చారు సో నేనైతే అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మీకు చూపిస్తాను నా డ్రెస్ అదంతా ముందైతే కొంతసేపు రిలాక్స్ అవ్వాలన్నమాట సో నేను ఇక్కడ రాగానే సార్ట్ అవుట్ చేసుకుంటున్నా ఏ దేనికి ఏది వేసుకోవాలి అని యాక్చువల్గా మాకు పెళ్ళి ఒక్కటే అని చెప్పారు కానీ నలుగు సంగీత్ భారత్ రిసెప్షన్ చాలా అంటే చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి కానీ నేను ఓన్లీ శారీ ఒక్కటే తెచ్చుకున్నా సో ఇది వచ్చి నా డ్రెస్ నలుగుకి నేను వేసుకున్నా నలుగు అంటే మన సైడ్ చేసినట్టు నలుగు కాదు వీళ్ళకి కొంచెం డిఫరెంట్ టైప్ అన్నమాట నలుగు అండ్ యా ఫస్ట్ టైం నేను వైజాగ్ వచ్చాను అనుకుంటా సో పెళ్ళయ్యాక బీచ్కి వెళ్ళి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము సో రేపు నైట్ ఈరోజు నైట్ పెళ్ళి సో రేపు మార్నింగ్ బస్సెస్ ఉంటే మార్నింగే స్టార్ట్ అయిపోతాం లేదంటే నైట్ స్టార్ట్ అవుతాం సో కార్లో రాలేదు ఇంత దూరం ఎందుకు కార్ ఇప్పుడైతే నేను ఫ్రెషప్ అయిపోయాను శ్రీకాంత్ వచ్చి సెలూన్కి వెళ్ళాడు లైక్ ఏదో బియో టచ్అప్స్ ఉన్నాయని చెప్పి సో ఇప్పుడు మేము పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సో నలుగు అవి ఉంటాయి కదా సో వాటికి వెళ్తున్నాం ఈవినింగ్ 7 o'clock రిసెప్షన్ అండ్ నైట్ పెళ్ళి అన్నమాట అసలు నేను రిసెప్షన్ ఉంటుందని కూడా తెలీదు నేను డ్రెస్ కూడా తెచ్చుకోలేదు ఓన్లీ పెళ్ళికి మాత్రమే ఒకసారి తెచ్చుకున్నాను మరి రిసెప్షన్కి ఏం చేయాలో తెలీదు అండ్ ఎస్ ఇప్పుడైతే రెడీ అయిపోయి మనం పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం సో నేను ఇక్కడ శ్రీకాంత్ని ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని ఎవరిని చూపించట్లేదు ఎక్కువ బికాస్ ఐ రెస్పెక్ట్ దే ప్రైవసీ అన్నమాట సో యా గైస్ నేను ఇక్కడ రెడీ అవుతున్నా అన్నమాట అన్నీ ఏం వేసుకోవాలి ఏంది అని చూసుకుంటున్నాను సో ఆ అవుట్ఫిట్ మాత్రం నేను వైజాగ్లో ఉంటున్నాం కదా వన్ డే అక్కడ బీచ్కి వాటికి వేసుకుందాంలే అని తెచ్చుకున్నాను కానీ అది నలుగురికి వేసేసుకున్నా సో నా దగ్గర బ్యాకప్లో ఇంకో డ్రెస్ ఉండే అన్నమాట అండ్ కమ్మలు వచ్చి అవి తీసుకున్నాను సో ఇది నా అవుట్ఫిట్
సో దీనికి చుడి హ్యాండ్స్ వచ్చాయన్నమాట. అక్కడ కట్టని నా డ్రెస్ ఒకలాగే ఉంది కదా, కానీ ట్రస్ట్ మీ అది చూడడానికి చాలా బాగుంది ఆ డ్రెస్. చుడి హ్యాండ్స్ వచ్చాయి అండ్ నేను ఆల్టర్ చేయించుకోవాలి. ఈ డ్రెస్ వన్ డే బిఫోర్ వచ్చిందనమాట, మేము వైజాగ్ వచ్చే వన్ డే బిఫోర్ వచ్చింది. సో అది కాకినాడ కాజా అంటారు కదా, అది అది తిన్నాం మేము అక్కడ. అండ్ ఎస్ గైస్, సో ఫైనల్లీ నేను అంటే ఆర్నమెంట్స్ జ్యువెలరీ అంతా వేసేసుకొని కూర్చున్నా. ఇంకా శ్రీకాంత్ వాళ్ళు వస్తే రెడీ అవుదామని వెయిట్ చేస్తున్నాను, కానీ వాళ్ళు ఎక్కడో వెళ్ళారు, బియర్ టచ్అప్స్ కోసం అని చెప్పి వెళ్ళారు. సో నేను అక్కడ ఉన్నాను, చెప్పాను కదా ఈ డ్రెస్ వన్ డే బిఫోర్ ఆర్డర్ వచ్చిందనమాట. అజియోలో నేను బుక్ చేసుకున్నాను, వన్ డే బిఫోర్ వచ్చింది. సో అందుకని చెప్పి నేను ఆల్టర్ కూడా ఏం చేయించుకోకుండా అలాగే పెట్టుకుని వచ్చేసాను. మేబీ ఒకసారి వాష్ చేస్తే స్ట్రింక్ అవుతుందేమో చూడాలి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ శ్రీకాంత్. సో ఫైనల్లీ ఐఎమ్ రెడీ అండ్ వీఆర్ గోయింగ్ టు నలుగు. సో మాకు ఇచ్చిన రూమ్కి అండ్ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి ఒక వాకబుల్ డిస్టెన్సే కాబట్టి మేము నడిచి వెళ్తున్నాం. శ్రీకాంత్ ఎప్పుడైనా నన్ను వదిలేసి అట్లా ముందు నడుస్తాడనమాట, ఎప్పుడు నాతో నడవడు, ఎందుకంటే నేను చిన్నగా నడుస్తాను కాబట్టి. అండ్ లాక్కొని వచ్చాను వెనక్కి వెళ్ళి, సో ఎందుకంటే షూట్ చేస్తాడు నా డ్రెస్ అని. సో గైస్ నా డ్రెస్ అయితే ఫుల్గా లేదు అండ్ హియర్ కమ్స్ ద పెళ్లి కొడుకు. సో చాలా అంటే చాలా చిల్గా అన్నమాట పెళ్లి కొడుకు, తన పేరు సూర్య, శ్రీకాంత్ ఫ్రెండ్. చాలా అంటే చాలా చిల్గా. సో ఇక్కడ రిచువల్స్ వెళ్తున్నాయి. సో యాక్చువల్గా మేము నలుగురికి వెళ్ళాం కానీ మేము లేమన్నమాట వచ్చేసాం మధ్యలో, ఎందుకంటే వీళ్ళ రిచువల్స్ ప్రకారం సో గుమ్మంలో అంటే ఐ మీన్ అక్కడ గుమ్మంలో నలుగు పెళ్ళి కొడుకుని గుడ్లతో వాటితో వీటితో అంతా కొడతారంట, అంతా వేసి ఐ మీన్ అదొక దిష్టి తీయడం టైప్లో రోడ్లో నడి మధ్యలో నిలబెట్టి గుడ్లతో కొట్టడం, పప్పు అవన్నీ వేయడం ఏదో ఇంకా అలా ఉందంట. సో మా డ్రెస్సెస్ పాడైపోతాయని చెప్పి మేము వచ్చేసాం. చూసారు అక్కడ పెళ్ళి కొడుకు డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాడు. సో అందుకని మేము వెళ్ళిపోయాం రూమ్కి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రెడీ అవుదామని చెప్పి. సో అక్కడ మేము రిసెప్షన్కి రెడీ అయ్యి వెళ్తున్నాము. సో ఇక్కడ బరాత్ జరుగుతుంది, ఫుల్ అంటే ఫుల్ వాన పడుతుంది, ఫుల్ అంటే ఫుల్ కాదులేండి, ఒక తుపర్ లాగా పడుతూనే ఉంది డే అంతా. సో నేను బరాత్లో డ్యాన్స్ వేద్దాం అనుకున్నాను కానీ ఆ వర్షంలో డ్రెస్ పాడైపోతుంది కదా, ఐ మిస్ డ్యాన్సింగ్ ఏ లాట్. సో ఫైనల్లీ వెడ్డింగ్కి అయితే వచ్చేసాము. చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ వెడ్డింగ్కి వచ్చామన్నమాట మేము. నార్మల్గా అయితే వెడ్డింగ్కి వెళ్ళి వచ్చేస్తాం కదా, అలా కాకుండా నలుగు రిసెప్షన్ పెళ్ళి అన్నీ ప్రాపర్ వెడ్డింగ్కి ఉన్నామన్నమాట. సో నేనైతే పెళ్ళి అయ్యేంత వరకు ఉందామని చెప్పాను శ్రీకాంత్కి. శ్రీకుకు అప్పటికి నిద్ర వచ్చేసి, సో జీలకర్ర బెల్లం పెడతారు కదా ఆ టైం వరకు వచ్చేసాం. సో అప్పటికే 11:40 అయిపోయింది, అర్ధరాత్రి పెళ్ళి చేసుకుండు సూర్య ఏంటో ఏమో. సో నేను చెప్పాను కదా శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ ప్రైవసీ నేను డిస్టర్బ్ చేయను అని చెప్పి, కానీ సో ఇక్కడ ఫ్యూ ఆఫ్ దెమ్ అన్నమాట నాతో జోవియల్గా ఉండి నాతో మంచిగా మాట్లాడిన వాళ్ళనే నేను ఇట్లా ఫుటేజ్ తీశాను. మిగిలిన వాళ్ళు చాలామంది వచ్చారు, నేను వాళ్ళు ఎవరిని తీయలేదు ఎందుకంటే ఐ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. సో నాతో వచ్చిన వాళ్ళని కూడా నేను ఎక్కువ షూట్ చేయలేదు. సో అది వచ్చి నా అవుట్ఫిట్ అన్నమాట. సో ఈ శారీ నేను మీషోలో బుక్ చేసుకున్నా అండ్ దట్ బ్లౌజ్ వచ్చి నా లెహెంగా బ్లౌజు. సో ఈ శారీకి నేను బ్లౌజ్ ఆర్డర్ చేసుకున్నా కానీ లాస్ట్ మినిట్లో అది రాలేదు అండ్ అక్కడ పెళ్ళి జరుగుతుంది. ఇక్కడ శ్రీకాంత్ ఏం చేస్తున్నాడో చూడండి. శ్రీకాంత్ నార్మల్గా ఇంట్లో ఒక 10:30 పడుకునే అందుకే అలా నిద్రపోతుంది. వాయిస్ రావట్లేదు, మళ్ళీ వాయిస్ తడు. సో మ్యాండేటరీ క్లిప్ ఫుడ్ అన్నమాట. సో పెళ్ళి అయిపోయిన మరుసటి రోజు ఇది, ఆ రోజు ఫుల్ వర్షం పడుతుండే. సో ఆ రోజు రెస్ట్ తీసేసుకొని ద నెక్స్ట్ డే అన్నమాట ఇది. నెక్స్ట్ డే మేము వైజాగ్ స్టార్ట్ అయ్యాం బస్సులో, ఆర్టీసీ బస్సులో వెళ్ళాము. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూసారా, అక్కడ ఏదో ర్యాలీ ఏదో జరుగుతుంది. సో మేము ఫస్ట్ అయితే ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకొని నెక్స్ట్ కైలాసగిరికి వెళ్దామని అనుకుంటున్నాం. సో నాకు వైజాగ్ చాలా నచ్చింది, ఎందుకంటే
వెళ్తున్నప్పుడు రోడ్ సైడ్ రోడ్ కిట్ సైడు బీచ్ కనిపిస్తుంది, చాలా మంచిగా ఉందన్నమాట వ్యూ. సో శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర మేము బైక్ తీసుకొని కైలాసగిరికి స్టార్ట్ అయిపోయాం. సో కైలాసగిరి రీచ్ అయిపోయాము. చుట్టుపక్కల అంతా కొండలు అన్నమాట, మనం మళ్ళీ కొండపైకి వెళ్ళాలి. సో బాగుంది బైక్ తీసుకొని వెళ్ళడం, కార్లో అలా వెళ్తే అంత థ్రిల్ ఉండేది కాదేమో. సో బైక్ కాబట్టి ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. అండ్ గ్రీనరీ కానీ, వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి, చాలా మంచిగా అనిపించింది. అండ్ వ్యూ అయితే అసలు చెప్పవలేదు. నా లైఫ్లో నేను బీచ్, ఒక ఊరు అలాంటి వ్యూ చూడలేదు అన్నమాట ఇప్పటివరకు. ఇప్పటివరకు నేను వైజాగ్ వెళ్ళలేదు, ఫస్ట్ టైమ్. సో చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. సో కొండ ఎక్కేసాక కంటే ఎక్కే ఒక దగ్గర వ్యూ కనిపించింది, చాలా అంటే చాలా బాగుంది. సో అలా కొంచెంసేపు నేచర్ని ఆస్వాదించి కొంచెం వాక్ చేసాం పార్క్ అంతా. పార్క్ మొత్తం చూడాలి కాబట్టి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అనిపించింది నాకు, కానీ వ్యూ అయితే సూపర్. అసలు అక్కడ ఉన్న జనాభా వాటన్నిటికీ కొంచెం భయం వేసింది, కానీ ఓకే. సో నడిచి నడిచి శ్రీకాంత్ అలసిపోయాడు. సో ఇప్పుడు మేము రోప్వే ఎక్కుదామని చెప్పి అనుకున్నాం అన్నమాట. వచ్చేటప్పుడు చూసాము రోప్వే. సో రోప్వే ఎక్కుదామా అని ఆలోచిస్తున్నాం. నాకైతే ఫుల్ భయం కదా, ఎలా ఎక్కాలి అని ఆలోచిస్తున్నాను. శ్రీకాంత్కి నేనే చెప్పాను ఎక్కుదామని. సో నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశానన్నమాట రోప్వే మీద. సో అలా నాకు అది మంచిగా మైండ్లో ఉండిపోయింది. అలా ఎక్కుదామనుకొని వచ్చా, టికెట్స్ తీసుకొని ఎక్కడానికి రెడీగా ఉన్నాము. చూడండి వైజాగ్ మొత్తం చూడాలంటే తిరిగి తిరిగి చూడనక్కర్లేదన్నమాట, జస్ట్ ఈ రోప్వే ఎక్కితే చాలు, మొత్తం ఫుల్ వైజాగ్ కనిపించేస్తుంది. అండ్ కైలాసగిరి ఎక్కితేనే హాఫ్ కనిపించేస్తుంది, ఇంకా క్లియర్గా కనిపించాలంటే రోప్వే అన్నమాట. సో ఇక్కడ వీళ్ళందరూ చాలా అంటే చాలా కష్టపడుతుండే. అది అక్కడ వచ్చాక కొంచెం సేపు ఆగిపోతుంది పైకి వచ్చాక. సో వీళ్ళు దాన్ని నెట్టుకుంటా తీసుకొని వచ్చి అక్కడ పెడుతుండే, అందుకే నాకు మంచిగా అనిపించి వాళ్ళని షూట్ చేశాను.
సో అలా రోప్ వే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం. అది కింద పడిపోతే ఎలా ఎలా నేను ఆలోచిస్తుండే, కానీ అలా ఏం జరగదు, కింద పడినా చెట్లలో పడతామంతే. సో నెక్స్ట్ మేము ఆర్కే బీచ్ అండ్ రామకృష్ణ బీచ్ ఈ రెండు బీచెస్కి వెళ్ళాం. సో ఏ బీచ్ ఏదో నాకు తెలీదు, అందుకే క్లిప్స్ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే మేము రామకృష్ణ బీచ్కి వెళ్ళాం అనుకుంటాను. సో అక్కడ మేము ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు, జస్ట్ కొంతసేపు ఉండి తర్వాత ఆర్కే బీచ్కి వెళ్ళిపోయాం. అన్నీ ఒకటే బీచ్, కానీ కోస్టల్ మారుతుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు. అండ్ యాక్చువల్గా అయితే వన్ ఎక్స్ట్రా ఉందాం అనుకున్నాము, కానీ ట్రిప్ అక్కడికే వచ్చింది. సో ఈరోజే మాది లాస్ట్ డే అనమాట. ఫుల్ తిరిగేసి తినేసి స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోవడం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకునే స్టార్ట్ అయిపోయాం అనమాట అప్పటికప్పటికి. ఐఎమ్ ఫీలింగ్ ద సీ బ్రీజ్ అక్కడ. సో స్టార్ట్ అయిపోయాం. చూసారా, ఇందాక చెప్పాను కదా, రోడ్కు వెళ్తున్నంతసేపు సైడ్ బీచ్ వ్యూ అలాగే కనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది సబ్మెరైన్, నేను దీన్ని హోటల్ అన్నా, శ్రీకు కాదు సబ్మెరైన్ అన్నాడు. సబ్మెరైనే అది, లాస్ట్లో కన్ఫర్మ్ చేసుకున్నాం. సో ఇది రామకృష్ణ బీచ్ ఆర్ ఆర్కే బీచ్. ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి ఏ బీచ్ ఏంటో. అండ్ ఇక్కడ ప్రెటీ గుడ్, లైక్ ప్రెటీ మచ్ టైం స్పెండ్ చేసాం, ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం, అన్నీ చేసాం. సో ఫొటోస్ అవన్నీ మీరు చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని స్టాక్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ ఫాలో మీ. సో నేను ఫొటోస్ అవన్నీ మ్యాక్సిమం అక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే మేము ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. సో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అంటే శ్రీకు నేను మాట్లాడుకొని పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకొని అదంతా ఏం కాదు, నా టైం నేను స్పెండ్ చేశాను, శ్రీకాంత్ టైం శ్రీకాంత్ స్పెండ్ చేశాడు. సో తనకి బిజినెస్ కాల్స్ ఏదో ఉంటే అటెండ్ చేస్తున్నాడు. ఈ లోపల నేను ఫోన్ సెట్ చేసుకొని ఇట్లా వీడియోస్ తీసుకుంటుండే. సో వీ కేమ్ ఫర్ ఫుడ్ అనమాట. ఫుడ్ మంచిగా ప్రాన్స్ ఫిష్ తిన్నాం, ఎందుకంటే బీచ్ కాబట్టి మనకి ఫ్రెష్గా ఉండేటివి దొరుకుతాయి కదా, అందుకే అవి టేస్ట్ చేసాం. అండ్ తినేసాక టికెట్స్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. సో అక్కడ మేము స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా అయితే శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి అక్కడే ఫ్రెష్ అప్ అయి వెళ్తున్నాం. పక్కన వాళ్ళ డాడీ అనమాట మమ్మల్ని డ్రాప్ చేయడం, చాలా స్వీట్ అంకుల్ అయితే. సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాం బస్సులో. సో బస్ గురించి ఒక హారిబుల్ ఎక్స్పీరియన్స్ చెప్తా అని చెప్పాను కదా. సో వెళ్ళేటప్పుడు మేము బస్ బుక్ చేసుకున్నప్పుడు మేము 1:00కి బోర్డ్ అయ్యాం. సో అప్పటికే నేను వాష్రూమ్ అంతా చూసేసుకొని ఎక్కాను. షార్ప్ 6:00కి మళ్ళీ వాష్రూమ్కి స్టాప్ చేశారు. అండ్ మేము ఒక 10:30 కల్లా రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ మేము రిటర్న్ అయ్యేటప్పుడు కూడా లైక్ 8:30కి బోర్డ్ అయ్యామన్నమాట. నేను ఆల్రెడీ డ్రైవర్కి చెప్పాను, సో వాష్రూమ్స్కి ఒక 2 బ్రేక్స్ అన్నా ఇవ్వండి అంటే ఓకే ఓకే అన్నారు. కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఆపలేదు. అసలుకే చలి, అందులోనూ వర్షం పడుతుంది, అసలు హారిబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే. సో ఏం చేసామంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా బోర్డింగ్ కంటే, ఐ మీన్ మా డెస్టినేషన్ పాయింట్ కంటే ముందే దిగేసామన్నమాట. దిగేసి ఇంకా బస్సులో వెళ్ళామన్నమాట అక్కడ నుంచి. సో అంతే ఇవాల్టి వీడియో. Hope you like it. Please subscribe to my channel.